చందమామ ఆడియో కథలు. మనం ఈరోజు సన్యాసి భార్య అనే బేతాల కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను నువ్వు ఇలా కష్టాన్ని గురి చేసుకోవడం చూస్తే నీ విశ్వాసాలు సడలిపోయి నీ మనస్సు చలిస్తుందేమోనని అనుమానంగా ఉన్నది. కష్టాల మూలంగా మనసు చలించిన కనకభద్రుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేశ్వరం అనే గ్రామంలో ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి ఉన్నది కొద్ది పొలమే అయినా అందులో నేర్పుగా వ్యవసాయం చేసి మంచి ఫలసాయం తీసి తన కుటుంబం సుఖంగా జీవించేటట్టు చూసుకునేవాడు. అతనికి చాలా కాలం పిల్లలు లేక నడి వయసులో ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కనకభద్రుడని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు. కనకభద్రుడికి యుక్త వయసు రాగానే తండ్రి, నాయనా, నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థ జీవితంలో అడుగుపెట్టు. యువకులు మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు. నేను మీ అమ్మ వార్ధక్యంలో ప్రవేశించాము. మాకు నువ్వు లేకలేక కలిగావు. నీ కడుపున పిల్లలు పుట్టుకొస్తే మేము మనవలను మనవరాళ్లను చూసుకుని ఆనందిస్తాము అన్నాడు. కాని కనకభద్రుడు తండ్రి మాట వినక, నాకు సంసారం మీద కోరిక లేదు. నేను సన్యాసుల్లో చేరిపోయి ఉత్తమ లోకాలకు దారి వెతుక్కుందామనుకుంటున్నాను అన్నాడు. ముసలితనంలో కలగవలసిన బుద్ధులు తమ కొడుక్కి యవ్వనంలోనే కలగడం ముసలివాళ్లకు వింతగా తోచింది. వాళ్లు కనకభద్రుణ్ణి పెళ్లాడమని రోజూ పోరసాగారు. తల్లిదండ్రులు రోజు తనను పెట్టే పోరు పడలేక కనకభద్రుడు కాశీకి వెళ్ళిపోయి ఒక పెద్ద సన్యాసి వద్ద సన్యాసం పుచ్చుకొని తత్వోపదేశం పొందసాగాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. మహేశ్వరం నుండి వచ్చిన కొందరు యాత్రికులు కాశీలో కనకభద్రుణ్ణి కలుసుకొని కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోయినట్టు చెప్పారు. ఆ మాట వినగానే ఒంటరిదైపోయిన తన ముసలి తల్లి గతి ఏమైపోయిందోనని కనకభద్రుడు చాలా బాధపడ్డాడు. అతను తన గురువుతో, స్వామి, నేను ఒకసారి మా ఊరు వెళ్ళి మా అమ్మ ఎలా ఉన్నదో చూసి వస్తాను. మా తండ్రి పోయినట్టు తెలిసింది. సన్యాసం పుచ్చుకున్నాక తల్లిని చూడనే లేదు అన్నాడు. దానికి పెద్ద సన్యాసి, వెర్రివాడ, సన్యాసికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అంతా భ్రమ అన్నాడు. అలా కాదు స్వామి, నా తండ్రి మిగిల్చిన ధనం ఏమైనా ఉంటే దాన్ని తెచ్చి మన మఠానికి ఉపయోగిస్తాను అన్నాడు కనకభద్రుడు. ఇందుకు పెద్ద సన్యాసి సరేనన్నాడు. మహేశ్వరం వైపుగా బయలుదేరుతున్న యాత్రికుల బృందం ఒకటి కనకభద్రుడికి తటస్థపడింది. అతను వారితో కలిసి ప్రయాణం సాగించాడు. 4 మజిలీలు గడిచాక ఈ యాత్రికుల బృందాన్ని బందిపోటు దొంగలు దోచుకున్నారు. దొంగలు కొందరిని చంపేశారు, కొందరు పారిపోయారు. పారిపోని వాళ్లను దొంగలు పట్టుకొని తమలో తాము పంచుకున్నారు. కనకభద్రుడు, పార్వతి అని ఒక ఆడమనిషి ఒక దొంగ వంతుకు వచ్చారు. ఆ దొంగ వాళ్ళిద్దరినీ తీసుకుపోయి గంగా తీరాన ఉన్న తన ఇంటికి చేర్చి వారి చేత తన ఇంటి పనులు చేయించసాగాడు. అయితే ఈ దొంగకు కొన్ని ఆవులున్నాయి. వాటిని కాచి పోషణ చేసే పని కనకభద్రుడిది. పార్వతి దొంగ ఇంట అన్ని పనులు చేసేది. వారిద్దరూ అతనికి బానిసలు. వారిద్దరి చేత సంసారం చేయిస్తే వీరికి కలిగే సంతానంతో తన బానిసల సంఖ్య పెరుగుతుందని దొంగకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని అతను వారిద్దరి కోసం ఒక కుటీరం కట్టించి, అది వరకు మీరు ఏమవుతారో నాకు తెలియదు గాని ఇక నుండి మీరు భార్యాభర్తలు, ఈ కుటీరంలో మీరు మీ సంసారం ఏర్పాటు చేసుకోండి అని పార్వతి కనకభద్రులతో అన్నాడు. ఇద్దరూ ఆ ఇంట అడుగు పెట్టగానే పార్వతి చాలా బెదిరిపోయింది. కనకభద్రుడు ఆమెతో, నేను సమస్తము విడిచిపెట్టిన సన్యాసిని, అందువల్ల నా నుండి నీకు ఎలాంటి భయము ఉండదు. మన యజమాని మాట జవదాటడం అపాయకరం. అందువల్ల మనము పైకి భార్యాభర్తలలాగా నటిస్తూనే బ్రహ్మచర్యంలో జీవితం గడుపుదాం అన్నాడు. ఈ మాటతో పార్వతికి కనకభద్రుడంటే
బెదిరిపోవడమే కాక అతని మీద భక్తి కూడా ఏర్పడింది. ఈ బానిస దశలో ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకుంటూ, రాత్రివేళ పురాణ కథలతోనూ తత్వ విచారంతోనూ కాలం సుఖంగానే వెళ్ళబుచ్చారు. వాళ్ల యజమాని అయిన దొంగ వారు చేసే పనితో చాలా తృప్తిపడి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. కానీ క్రమంగా కనకభద్రుడి మనసులో మార్పు రాసాగింది. అతను ఇలా అనుకున్నాడు, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు బానిసత్వము స్వేచ్ఛ అన్న తేడా లేదు. కానీ పార్వతి యోగ్యురాలు, కులీనురాలు. ఆమె తగిన భర్తను పెళ్లాడి సుఖంగా జీవించవలసిన స్థితిలో ఒక దొంగవాడి ఇంట బానిసగా బతకడం అనుచితం. ఆమె పైకి ఏమీ అనకపోయినా ఈ జీవితం నుండి విముక్తి పొందడానికి ఆమె మనసు పరితపిస్తూ ఉండాలి. ఆమెకు స్వేచ్ఛ లభించే మార్గం ఏమిటి అనుకున్నాడు. ఆమెతో సహా తప్పించుకొని పారిపోవడం తప్ప ఎంత ఆలోచించినా కనకభద్రుడికి మరొక మార్గం కనిపించలేదు. అతడు ఒక రాత్రి పార్వతితో ఆ మాటే అన్నాడు, నాకు ఈ జీవితం దుర్భరంగానే ఉన్నది, కానీ ఆడదాని వల్ల ఏమవుతుంది? కావాలంటే మీరు తప్పించుకుపోయి స్వేచ్ఛగా జీవించండి. నన్ను కూడా వెంట తీసుకుపోతే నేను మీ మెడకు గుదిబండగా తయారు కావచ్చు అన్నది పార్వతి. నేను తప్పించుకొని పోదలిచినది నీకోసమే, అంచేత నేనొక్కనే పారిపోయే సమస్యే లేదు అన్నాడు కనకభద్రుడు. అలా అయితే పారిపోయే మార్గం ఆలోచించండి, ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నది పార్వతి. మామూలుగా రాత్రి జాము పొద్దుపోయింది మొదలు తెల్లవారుజాము దాకా వాళ్ళిద్దరిని గురించి ఎవరూ పట్టించుకోరు. నది సమీపంలోనే ఉన్నది, పారిపోవడం ఏమంత కష్టం కాదు. ఒకరోజు రాత్రి పార్వతి తనకు సన్యాసికి 4 రోజుల పాటు సరిపోయే భోజన పదార్థాలు తయారు చేసింది. దాన్ని మూటగట్టుకొని 2 ఆవులను వెంటబెట్టుకొని ఇద్దరూ నదికి వెళ్ళి అర్ధరాత్రి లోపున ఆవుల సహాయంతో నది దాటి కాలినడకన తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక నగరం చేరారు. కనకభద్రుడు పార్వతి తన భార్య అని చెప్పి ఆ రాత్రి దాకా ఒక సత్రంలో బస చేశాడు. అతను పార్వతిని ఎలాగైనా వారి స్వగ్రామం చేర్చాలనుకున్నాడు. కానీ ఆమె ఎంతో ఆలోచించి కూడా తమ గ్రామం ఏ ప్రాంతాల్లో ఉన్నది అతనికి చెప్పలేకపోయింది. ఇప్పుడు మా ఇంటికి తిరిగి వెళ్ళినా నన్ను ఎవ్వరూ చేరనివ్వరు. నేను దొంగ వద్ద బతికున్నాళ్ళు బానిసగా ఉండిపోవడానికి సమాధాన పడ్డాను కదా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటినే చాకిరీ చేస్తూ బతుకుతాను. మీ అమ్మగారు వృద్ధురాలని చెప్పారు కదా, ఆమెను చూసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతాను అన్నది పార్వతి. దారి వెంబడి మజిలీలు చేస్తూ కనకభద్రుడు పార్వతితో సహా కొంతకాలానికి మహేశ్వరం చేరి తన ఇంటికి వెళ్ళాడు. అతని తల్లి బొత్తిగా అసహాయురాలై నానా అగచాట్లు పడుతున్నది. ఆమె కొడుకును చూసి బారుమన్నది. కనకభద్రుడు తల్లిని ఓదార్చి, నువ్వు కోడలి కోసం ఎంతో ఆరాటపడ్డావు కదా, నీకు కోడలిని తెచ్చాను చూడు అంటూ పార్వతిని చూపించాడు. పార్వతిని చూసి ముసలావిడ ఎంతో మురిసిపోయింది. తరువాత కనకభద్రుడు ఇంటి పట్టునే ఉండి పార్వతితో కాపురం చేస్తూ తన ముసలి తల్లిని మరింత సంతోషపెట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కనకభద్రుడి వింత ప్రవర్తనకు అర్థమేమిటి? అతను చిన్న వయసులో సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు? వైరాగ్యం కుదిరాక సంసారంలోకి ఎందుకు దిగాడు? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కనకభద్రుడి వైరాగ్యం జీవితానుభవం నుండి వచ్చిన వైరాగ్యం కాదు. అతని తండ్రి కష్టజీవి, తాను సుఖజీవి. తన తండ్రిలాగా బతకడం అతనికి ఇష్టం లేక వైరాగ్యం తెచ్చుకున్నాడు. కానీ తాను కూడా కష్టాలు పడడం మొదలుపెట్టాక అతనికి జీవితం మరింత దగ్గరైంది. అతనికి తల్లి మీద మమకారం సహజమైనది. కానీ పార్వతిని గురించిన ఆందోళన అనుభవం నుండి ఏర్పడింది. స్త్రీ పురుషులు జీవితంలో భాగం పంచుకున్నాక దాంపత్య సంబంధం స్వాభావికంగా ఏర్పడుతుంది. కనకభద్రుడు ఇంటికి చేరే సమయానికి అతనిలో వైరాగ్యం ఏమీ మిగల్లేదు. అంచేత అతను సంసారంలో పడ్డాడు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.